వేదనవాదతో కృంగి నానేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా. తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు, యేసు ఆచార్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బాగున్నావా? దేవుని కృప నీకు తోడై ఉండి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించాలి అని నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా రోజుల నుంచి నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఒక ఫలభరితమైన చెట్టులాగా పచ్చగా నేను ఉండట్లేదే, ఒక ఆశీర్వాదకరమైన అనుభవము నేను నాలో లేదే, నా కుటుంబంలో లేదే అని కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తూ కూర్చుని ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా నీవు ఉండాలి అంటే దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటో తెలుసా? దుష్టులతో స్నేహము, పాపులతో స్నేహము, అపహాసకులతో స్నేహము చేయొద్దు. ఆ మూడు గ్రూపుల వారికి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే దుష్టుల ఆలోచన దేవునికి విరోధంగా ఉంటుంది. పాపులు ఎప్పుడు కూడా పాపము చేయాలి అన్న ఆలోచనతోనే వారు నింపబడతారు. అపహాసకులను గమనిస్తే ఎక్కడ కూర్చున్నా ఎవరిని చూసినా వారు ఎప్పుడు కూడా అపహాసం చేస్తూ ఉంటారు, ఎదుటి మనిషి యొక్క మనసును గాయపరుస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కీర్తనలు మొదటి కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళతో నువ్వు స్నేహం చేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలంటే ఈ గ్రూప్కు నువ్వు దూరంగా ఉండి దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటను విశ్వసించినప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమున నీవు వాడిపోవద్దు. నీవు ఫలములు లేని చెట్టులాగా, ఆశీర్వాదము లేని బ్రతుకు నువ్వు బ్రతకొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను ఫలింపజేయాలి, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఫలములిచ్చే ఒక చెట్టులాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మాటకు లోబడి విడిచిపెట్టవలసిన విడిచిపెట్టండి, దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రభునామాన్ని ఘనపరచండి. ఆయన నిన్ను ఒక పచ్చ చెట్టులాగా నిన్ను దేవుడు ఫలింపజేయబోతున్నాడు, ఫలములు ఉన్న చెట్టులాగా దేవుడు నిన్ను నిలపబోతున్నాడు. కాబట్టి ఈ ఉదయం ఈ మాటలను నమ్మి దేవుని స్తుతించు. దేవుడు నీ ఎండిన జీవితాన్ని, ఎడారి నీ బ్రతుకును నీటి ఊటగా, ఫలములిచ్చే చెట్టుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడానికి స్తోత్రం. అవునయ్యా, వేటిని మేము విసర్జించాలో, వేటిని మేము విడిచిపెట్టాలో ఈ ఉదయం మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు ఫలిస్తారు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఎంతమంది బిడ్డలు నాయన నమ్ముతున్నారో, నీ బిడ్డలు విశ్వసిస్తున్నారో వారి జీవితాల్లో, వారి కుటుంబంలో ఆకు వాడక ప్రభు ఫలించు చెట్టులాగా ఉందిరుగాక. అయ్యా ఎక్కడ అయ్యా ఇదిగో వారి ఎండిపోయిన అనుభవంలో ఉండడానికి వీల్లేరు, పచ్చగా ఉండాలి ప్రభా, ఫలములిచ్చే చెట్టులాగా మీరు ఉంచండి అయ్యా. మీ ఆత్మ వర్షమును పంపినైనా ఎండిన వారి భూమిని మీరు తడపండి తండ్రి. నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.